హాయ్ ఫ్రెండ్స్, ఈ ఈవినింగ్ టైం మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తీసుకోవచ్చు. అదేంటంటే, అమెరికాలో 1701లో స్టార్ట్ అయినటువంటి యేల్ యూనివర్సిటీ ఉంది. ఈ యేల్ యూనివర్సిటీ నిజంగానే ప్రపంచ ప్రఖ్యాత ప్రసిద్ధి చెందినటువంటి యూనివర్సిటీలో వన్ ఆఫ్ ద యూనివర్సిటీ. ఇందులో ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, ఏజ్ కూడా అరౌండ్ 38. ప్రొఫెసర్ పేరు డాక్టర్ జేమ్స్ హ్యాంబ్లిన్. ప్రొఫెసర్ గారు మరలా చెప్తున్నా, ఎందుకంటే చాలా అవసరం ఈ పేరు. డాక్టర్ జేమ్స్ హ్యాంబ్లిన్, వయసు 38 సంవత్సరాలు. ఇక మ్యాటర్లోకి వెళ్దాం. మొత్తానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్, అండ్ మొత్తానికి ఏమి అచీవ్ చేశాడండి అని చెప్పేసి మీరు అడగడానికి రెడీగా ఉన్నారు కదా. అతను అచీవ్ చేశాడో లేదు అంటే ఏదో కొత్తది కనిపెట్టాడు నాకైతే తెలియట్లేదు. కానీ సొసైటీని అయితే ఓ రకంగా డైవర్ట్ చేసే విధంగా ఉంది. అలా డైవర్ట్ కాకూడదని ఇప్పుడు నేను మీకు అప్డేట్ ఇస్తున్నా. ఇతను 5 సంవత్సరాలుగా, నిజంగానే 5 సంవత్సరాలుగా, 2015 నుంచి ఇతను స్నానం చెయ్యలేదు. మీరు విన్నది నిజమే, 2015 సంవత్సరం నుంచి ఇతను స్నానం చెయ్యలేదు. ఎందుకు చేయలేదు ఏంటయ్యా అంటే, టైం వేస్ట్ అండి, నీళ్ళు వేస్ట్ అండి, స్నానం ఎందుకు చేయటం అని అంటున్నాడు. వామ్మో, మనిషేనా, రోగాలు రాలేదా, ఎలా ఉన్నాడండి బాబు, ఏంటని మీరు అనవచ్చు. మనిషే చెప్పే కదా, ప్రొఫెసర్ అని పేరు కూడా చెప్పే కదా. అందుకే ఎందుకు ఇతను ఇలా ఉన్నాడంటే చెప్పే కదా, టైం వేస్ట్, వాటర్ వేస్ట్ అని. మరి ఎలా బతుకుతున్నాడు ఏంటంటే, ఇక్కడ మళ్ళీ ఇంకోటి చెప్పాడు, చేతులు కాళ్ళు పళ్ళు శుభ్రంగా తోముకుంటాను, అవి జాగ్రత్తగా ఉంచుకుంటాను, అందులో ఇబ్బంది లేదు అన్నాడు. తర్వాత ఇంకో గొప్ప కార్యం కూడా చేశాడు, క్లీన్ అని చెప్పేసి ఏకంగా ఒక బుక్కే రాశాడు మనోడు. క్లీన్ బుక్ పేరు, దేని గురించి, ఇదిగో స్నానం చేయకుండా ఉండటం గురించే. అయితే ఇక్కడ మీరు ఎక్కడ అతన్ని ఫాలో అవుతారనే భయంతోనే ఈ వీడియో చేస్తూ ఉన్నా. యేల్స్ యూనివర్సిటీ ఆ సరౌండింగ్స్ లైక్ అవన్నీ కూడా చలి ప్రాంతాలు, అండ్ యుఎస్ఏ. వాళ్ళు వచ్చేటప్పటికి కొన్ని రకాల కెమికల్స్ ఉన్నటువంటి స్ప్రేలు దిట్టంగా వాడతారు. ఓకే, తర్వాత చలి ప్రాంతం, స్వెట్టింగ్ అన్నది ఉండదు. దానివల్ల స్నానం చేయకపోయినా వాళ్ళకి అంతగా వచ్చే రోగాలే ఉండవు. కానీ మనకు అలా కాదు, మనది వాతావరణం అన్నది ఏంటంటే ఒక రకంగా ఉష్ణ మండలం మనది. సో వేడి ఉంటుంది, కొన్ని చోట్ల సమశీతోష్ణం ఉండొచ్చు. అలా అని చెప్పేసి అక్కడ కూడా వాళ్ళు ఉంటే ఇబ్బంది, ఎందుకంటే మన దగ్గర చక్కగా సూర్యరశ్మి అన్నది వస్తుంది. అండ్ మోర్ మన వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉంటారు, స్వెట్టింగ్ అన్నది వస్తుంది. ఎప్పుడైతే నీ ఒంటి మీద చెమట అన్నది ఉంటుందో ఖచ్చితంగా స్నానం అన్నది నువ్వు చెయ్యాలి, లేదంటే బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి కొత్త కొత్త రోగాలన్నా వస్తాయి. చెమట పట్టకుండా ఏసీలో ఉంటే స్నానం చేయకుండా ఉండొచ్చు కదని మీరు అనవచ్చు, అట్లా కూడా వద్దు, మన వాతావరణం వేరు. తర్వాత మీరు కలిసే మనుషుల ద్వారా కూడా మీకు కొన్ని క్రిమికీటకాలు అంటుకునే ఉంటాయి మీ శరీరానికి. సో ఎటు నుంచి ఎటు చూసుకున్నా సరే మన దేశంలో ఉన్న వాళ్ళకి, ప్రపంచంలో ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడను, మన దేశంలో ఉన్న వాళ్ళ గురించి మాత్రం నేను మాట్లాడుతున్నా. ఈ అప్డేట్ కూడా అందుకే ఇస్తున్నా, దయచేసి స్నానం మాత్రం చేయకుండా ఉండవద్దు. అతను రాసిన క్లీన్ బుక్ చదివో, ఈ మీద కొత్త కొత్త అలవాట్లు ఏమి అలవాటు చేసుకోవద్దు, ఖచ్చితంగా స్నానం అయితే చేయండి. మనకి నీరు ఉంది, సమయం ఉంది, అండ్ మనకి ఆరోగ్యం కావాలి. సో స్నానం చేయకుండా మాత్రం ఉండవద్దు. అండ్ కంక్లూడ్ చేస్తున్నా, ఈ గొప్ప వ్యక్తి, ఈ మహానుభావుడు స్నానం చేయకుండా నీటిని సమయాన్ని ఆదా చేసినటువంటి వ్యక్తి పేరు డాక్టర్ జేమ్స్ హ్యాంబ్లిన్, వయసు 38 సంవత్సరాలు. అండ్ ఇతను ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి యూనివర్సిటీ అండి, ఎయిల్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కూడా.